దైవము మనస వాడేరా పాదపామ పాదపామ గమ పద పద వాడేరా ఏంటమ్మా అలా చూస్తున్నావు అబ్బే ఏంటి మాస్టర్ కాని వాయించు సారి తాని తాని పామ గమ పద పద వాడేరా ఏంటమ్మా ఇవాళ మరీ పరచాన్నంగా ఉన్నావు త్వరగా పాఠం నేర్చుకో నేను విజయనగరం కచేరీలకు వెళ్ళాలి చెప్పండి మాస్టర్ గరితా సా సా గరితా సా సా ఏంటమ్మా మరీ ఎలా ఉన్నావు మనసు లగ్నం కావట్లేదా మాస్టర్ గారు చెల్లమ్మ మనసు ఈ మధ్య కాస్త బాగుంటం లేదులేండి అన్నట్టు సుభద్ర ఈ రోజు నువ్వు గుడికి వెళ్ళలేదు కదా వెళ్ళమ్మ మనసు కుదుట పడుతుంది మరి పాఠం నారుముని గారు రోజు చెప్పే పాఠమేగా రేపు చెబుదామండి ఏమిటో ఈనాడు చెబుదామని క్షుణ్ణంగా తయారై వచ్చాను రేపు చెప్పమంటున్నారు మీరు పర్వాలేదులేండి వాడేరా దైవము మరి నేను చాటుగా అన్ని వింటూ ఉంటాను కదండి ఏమిటి ఆలస్యం ఆహా నువ్వు పిలవగానే వచ్చానన్నమాట వచ్చేసావుగా ఎందుకు పిలిచినట్టు ఎందుకా సందలడిపోగానే సింధురుడు రాగానే కందిసేను కాడున్న పందిరిలో కలవాలి సందలడిపోగానే సింధురుడు రాగానే సందలడిపోగానే సింధురుడు రాగానే కందిసేను కాడున్న పౌదిరిలో కలవాలి సందలడిపోగానే సింధురుడు రాగానే ముత్యమవ్వాలి మల్లెల నవ్వులతో మాట్లాడుకోవాలి
పల్లెల నవ్వులతో మాటలాడుకోవాలి అల్లరి గాలితో పాటలాడుకోవాలి అల్లరి గాలితో పాటలాడుకోవాలి తుళ్ళే కెరటంలో పడుచుదనం చూడాలి సందలడి పోగాని సింధురుడు రాగాని సందలడి పోగాని సింధురుడు రాగాని కంది సేను కాడుంద పంతిరిలో కలవాలి సందలడి పోగాని సింధురుడు రాగాని నాకు అనుమానంగా ఉంది. ఏమిటది? లక్ష్మీ సచ్చలు మన సుభద్రని వాళ్ళ తమ్ముడికి ఇచ్చేసుకోవాలనుకోవట్లేదు కదా? ఊరుకోవే, నీ అనుమానాలు నువ్వు. నా చెల్లెలు నా మాట కాదంటుందా? ఇదిగో నేనెవరిని నిర్ణయిస్తే వాళ్ళనే చేసుకుంటుంది, తెలుసా? ఏమండి, నాకు ఒక అనుమానం. అనుమానంగా ఉందా? నిజమే? అబ్బే, అది కాదండి. సరేలే, మీ వదిన గారు మన సుభద్రని తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని చాలా పన్నాగాలు పన్నుతుందట. చాటు మాటుగా చాలా గ్రంథం నడుపుతుంది కండి. అలాగా? ఇప్పుడు ఎలాగా పా? పోనీ పనిచేస్తారా? చెప్పండి. మా వదిన కంటే మీరిద్దరూ కలిసి మా సుభద్ర బాగా కాకపోతేయండి. ఏ సలహా, ఏ సలహా? మరి ఎవరుకున్నారు గీతోపదేశం? సుభద్ర వస్తుంది, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. సుభద్ర, సుభద్ర, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికంటే నాకు తెలుసులే, గుడికేగా. జుట్టం పెళ్ళరైపోయింది, దా అమ్మా దా, తల దూతాను, ఇలా కూర్చో. అర్థం ఇలా ఇవ్వక. అబ్బా చూడు, జుట్టంతా ఎలా అయిపోయిందో. సుభద్ర ఇలా రా అమ్మా. అయ్యో రామా, ఇదేం జడమ్మా? రా లోపలికి. జడ అంటే జడ, ఎవరేశారు? గట్టి రాయిలా ఉంది, ఇలా ఉంటే తలపోటు కూడా వస్తుంది. నేను వేస్తానుండు. చూసావా, కొంచె పూలెట్టుకుంటే ఎంత అందంగా ఉందో. పిలవే సుభద్ర, సుభద్ర వస్తున్నావు కదా. రామ్మ రా, ఇలా రా కూర్చో. అవ్వా, తల్లో ఎన్ని పూలేటమ్మా, గడ్డి మేటులాగాను. ఎవరు పెట్టారు? ముఖంలో ఉన్న అందం అంతా పోయింది. గంపెడు పూలు ఇలా గుప్పేసుకుంటే తల్లో పేలు పుచ్చిపోతాయి. ఛీ, తోత. ఒక్క పువ్వు పెడతాను ఇప్పుడు చూడు. ఏది పొట్టేదో కాస్త వంకరగా ఉన్నట్టుందే. ఏదమ్మా? సుభద్ర, సుభద్ర, అయ్యయ్యో, ఇదేం బొట్టమ్మా? నువ్వు పెట్టుకున్నావా, అన్నా పెట్టారా? మరి ఇంత చిన్నదా, చూస్తుంటే నాకు పిచ్చి పట్టేస్తా. నేను పెడతా రా అమ్మా. అమ్మాయి సుభద్ర, ఏం చెల్లమ్మా, మొత్తానికి సేవలు బాగా చెందుకుంటున్నావు. ఏం చేయనన్నయ్య? అవునులే, మీ వదిన ఊరికే చంపు తింటుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? కానీ అది సరే, నువ్వు ఊరికే అటు ఇటు ఇటు అటు తిరుగుతుంటే నీ కాళ్ళు అవుతున్నాయి కదా. అవి లేదే. లేకపోవడం ఏంటమ్మా, నువ్వు తిరగడం చూసి నా కాళ్ళు లాగుతుంటేను. నీ కాళ్ళు బాగా లాగుతున్నాయి. లేదన్నయ్య. అబ్బా నీకు తెలియచెల్లమ్మా, నీ కాళ్ళు బాగా లాగుతున్నాయి. నువ్వు కూర్చో, చెప్తా కూర్చో. లక్ష్మి, సచ్చా, ఎలాండి? ఏంటి పిలిచారు? మా సుభద్రకి కాళ్ళు ఊకే లాగేస్తుంది. మా సుభద్రకి కాళ్ళు ఊకే నొప్పులట. అలాగా వదిన నువ్వా? నేను తెలియదు, తప్పు పడింది. పర్వాలేదు, నేను ఉండు. Thank you.
రండి బాబు రండి కూర్చోండి మధ్యే తీసుకొస్తా పోదాతమ్మ ఇప్పటికే రెండు సార్లు అయింది నువ్వు కూర్చో ఆ నీ వంట కొలసగా ఉంటుందా నాది ఉందలే బాబు పెద్దదాన్ని అయిపోయాను వీడు గురించే కొంచెం ఆలోచించాలి అర్జునాన్ గురించి నువ్వేం బెంగ పెట్టుకోతాతమ్మ మెడకి ఒక గుదిబండ తగిలిస్తే అతనే దానికి వస్తాడు ఆ మాట మీద నిలబడు బావా ఒరే అర్జును ఏమిట్రా నువ్వు బయటికి రా మనం చెడుగుడు విషయం మాట్లాడాలి అలాగే వస్తున్నా ఇప్పుడే వస్తాను బావా ఆ చూసావా బాబు ఇది వరుస ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఎప్పుడు చెడుగుడు పంజాలంటూ తిరుగుతూ కూర్చుంటే ఎలా చెప్పు ఏదో ఒక వ్యాపం ఉండొద్దు అత్తమ్మ హనుమంతుడి శక్తి హనుమంతుడికి తెలియదు నువ్వు చాలా గొప్పవాడివి రామకార్యాన్ని నువ్వే సాధించాలని ఇతరులు చెప్పగా అతను ఒళ్ళు ఉప్పొంగి సముద్రాన్ని అవలయలుగా దాటాడు అట్లాగే మన అర్జునవ సంగతి అర్జునవ తెలియదు సమయం వచ్చినప్పుడు తను తాను నిరూపించుకుంటాడు నువ్వు నిశ్చింతగా ఉండు అబ్బబ్బబ్బా అది సరేరా అది మనం ప్రతిరోజు చెడుగుడాడుకునే స్థలం కదా అందులో చెప్ప చేయకుండా పోలే పాకేయడం ఏంటి అదే విధంగా సమస్య మరి ఇప్పుడు ఏం చేద్దాం గంగరాజు గారి స్థలం ఖాళీగా ఉందిగా పోయి అడుగుదాం ఆఖరి కొడు కూడా చస్తే ఇవ్వడం పోయి అడిగి చూద్దాం పదండిరా బలరామయ్య నాకు చాలా రోజులుగా కోరిక ఉందయ్యా నీ తమ్ముడి చేత ఒక్కసారి తాగించాలి గంగరాజు ఇప్పుడు వాడు పడుకున్న అవస్థ తాలదటయ్యా ఇద్దరు పిల్లలతో పైగా ఇది కూడా ఎందుకు సమయం కాని సమయంలో వచ్చినట్టున్నాను మళ్ళీ వచ్చి కలుస్తాలే మరేం పర్వాలేదులే ఏమిటి సంగతి చెప్పు ఏం లేదండి గంగరాజు గారు ఖాళీ స్థలం ఇస్తారేమోనని ఏం కొంటావా కొంటానికి కదండి మేము రోజు చెరువుడు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఏమిటి నీ పనికి మాలని ఆటలాడడానికి ఆయన స్థలం ఇవ్వాలా స్థలం అయింది కదండి ఆయన మాట్లాడివ్వండి నా మాట ఆయన మాట అది సరేనండి మేము ఏ ఊరిలో ఎక్కుస్తున్నాం పని ఊరి పేరు తీసుకొస్తున్నాం మాలాంటి యువకుల్ని మీరు ప్రోత్సహించాలి ఆడతావు పంజంలో గెలుస్తావు కప్పు వస్తుంది ఆ కప్పు కుదవ పెడితే ఎంత వస్తుంది ఆ వచ్చేది నీ బీడల కన్నా సరిపోతుందా అది సరే గాని నాకు తెలియగలుగుతాను అబ్బాయి ఎందుకు వచ్చిన ఆటలు నీకు పని ఉన్నప్పుడు లక్షణంగా పనిచేసుకోవాలి పని లేనప్పుడు ఈ ఆటలు పాటలు ఇవన్నీ అంతేగాని ఇలా సోమరిపోతులా ఉద్యోగం సద్యోగం లేకుండా ఆటలట ఆట ఇంత వయసు వచ్చింది ఇంత చదువు చదివావు ఏమి సాధించావు ఏమి సంపాదించావు అని ఇదిగా ఓయ్ పట్టుమని 25 రూపాయలు సంపాదించుకునే చూస్తాను అప్పుడు నేను ఒకటను ఒప్పుకుంటాను ఏమిటి 25 ఒప్పుకుంటారా ఆ మాట అంటే మాటే మనం మీసం మెలేశామంటే శిలాశాసనం కావాల్సిందే ఆ నేను మసాలా వేశానంటే నషాలం అంటాల్సిందే అంటిస్తాను కూడా చూస్తారుగా తమ్ముడు శ్రీశైలంలో ఒక శివరాత్రి గడపాలి అన్న కోరిక ఇప్పటికి నెరవేరింది ఏమంటావు సరేగాని ఇల్లు జాగ్రత్తగా చూసుకో అలాగే అన్నయ్య అన్నయ్య నువ్వు వదిలే వెళ్ళడం బాగుంది మీతో పాటు సుభద్ర కూడా ఎందుకు పాపం దానికి ఈ మధ్య స్థిమితంగా కూడా ఉండటం లేదు నిజమే మరి సావిత్రి మనం సుభద్రని ఎందుకు తీసుకెళ్తున్నట్టు అదేమిటండి అప్పుడు వారం రోజులు మంచం దిక్కన ఉంచారు అప్పుడు సుభద్రని తీసుకొచ్చి అర్చన చేస్తాను మొక్కున్నాను అది తమ్ముడు అర్చన చేయించడానికంట నమస్కారం పెద్దబాబు గారు ఇదిగోండి ఏమిటది తెలియటలా రూపాయలు పాతికి సంపాదించమన్నారు 250 సంపాదించాను ఆహా నిజంగా ఇది గొప్పే కానీ ఇది ఆరంభ స్వరత్వం కాకూడదు ఇలాంటి పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉండాలి పెద్దల మెప్పు పొందుతూ ఉండాలి అది సరేలేవా ఏమి కాయ కష్టం చేసి సంపాదించాడో చెప్పమను కన్న వేసి మాత్రం సంపాదించలేదు పోటీల్లో కప్పొచ్చింది 20 రూపాయల్లోకి మార్చాను అది ఒక మొగతనమే రెక్కల కష్టమే కష్టం చెమటూర్చి సంపాదించిందే సంపాదన ఓహో అయితే మీరేం కష్టం చేసి సంపాదిస్తున్నారు చెమటోర్చి ఎన్ని పైసలు సంపాదించారు ఏమన్నా మీ నాన్నగారు లాగా మా నాన్నగారు కూడా సంపాదిస్తే తృప్తిగా తిని మీలాగా కబుర్లు చెప్తూ సీసాలు సీసాలు ఖాళీ చేసి ఈ డబ్బు మీరు తీసుకుంటున్నారా లేకపోతే ముందు ఇక్కడి నుంచి వెళ్ళు
ఎంత బరి దగించాడరా వీడు వీడి తల పిరిసేవుడు చూస్తాను అమ్మాయ అర్జునరావులో యువక రక్తం పొంగుతోంది కాబట్టి అలా ఉద్రేకంగా మాట్లాడాడు కానీ నిదానంగా ఆలోచిస్తే అతని మాటలో నిజం లేకపోలేదు యదార్థానికి మనమేం సంపాదిస్తున్నాం అమ్మాయ పెద్దల ఆస్తి మీద ఆధారపడేగా బ్రతుకుతున్నాం చెప్పొచ్చాలేరా నీ భావమర్దలా మాట్లాడుతుంటే నువ్వు కాబట్టి ఊరుకున్నావు అదే నా భావమర్ద అయితే ముక్కలు ముక్కలుగా నరికి పాతి పెట్టేవాడు బలరామయ్య గారు ఉత్తరం ఇదిగో మీ తమ్ముడు సుకుమార్ ఉత్తరం రాశాడు వాడు నిన్నే బయలుదేరి శ్రీశైలం వెళ్ళాడంట మన మకాం కావాల్సిన ఏర్పాట్లు కూడా వాడే చూస్తాడంట ఓహో సుకుమార్ కూడా అక్కడికి వస్తున్నాడా అమ్మయ్య నేను అతను అడిగాను చెప్పు అమ్మ సుభద్ర మన సూ జాగ్రత్త అమ్మయ్య టైమండి వద్దులే నీ చదువు పాడైపోతుంది నువ్వెందుకు బాబు నువ్వు మాట పడు ఒరే తమ్ముడు 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 ఒరే మా బావగారు తోడుకోడలు తమతో పాటు సుభద్రను కూడా శ్రీశైలం తీసుకెళ్లారు ఏమవుతుంది ఏమిట్రా అక్కడికి సావిత్రమ్మ తమ్ముడు కూడా వస్తున్నట్ట వాళ్ళంతా కలిసి అక్కడ ఏదైనా పన్నాగం అనితే అవునవును వాళ్ళు ఎంతకైనా తగిన వాళ్ళు సుభద్రుని బలవంతం చేసి పెళ్లి చేసినా చెయ్యొచ్చు అదేనమ్మా నా అనుమానం కూడా సరే ఈ విషయం మీరు చిన్నబాబు గారితో ఆలోచించారా అయ్యో ఎంత చెప్పినా పట్టించుకుంటేగా మా సుభద్ర అంత సులువుగా ఒప్పుకోదు అది ఎవరి మాయలో పడదని ఆయన చాలా గట్టి నమ్మకంతో ఉన్నారా ఎందుకైనా మంచిది మనం కూడా బయలుదేరితే మీరెందుకు వచ్చారని వాళ్ళు అడిగితే అబ్బా ఏదో కారణం చెప్పుకోవచ్చులేమా నువ్వు తొందరగా తెవలా ఇంకా కంచం ముందు కూర్చున్నావేట్రా లేరే మీరే తొందరపడకండి నేను ఒక్కడనే బయలుదేరి వెళ్తాను ఆ శిలాశాసనం గారి మీసం మెలేస్తే నేను మసాలా వేస్తాను మన సుకుమారేనే మంత్రి వచ్చాడుగా ఎక్కడికి వెళ్ళాడు అడుగు ఏరా సుకుమార్ ఎక్కడికి వెళ్ళావరా నేను వేరే గది తీసుకున్నాను బావ గారు ప్రత్యేకంగా నీ గది ఎందుకురా అందరూ ఈ గదిలో సర్దుకుంటే సరిపోయేదిగా ఆగలేక రాత్రులు చదువుకోవాలి కదా వేరే గది ఉన్నట్టువే మంచిది సుభద్ర ఇక్కడే ఉన్నావా ఇలా రా అమ్మా ఏమిటలా సిగ్గుపడుతున్నావు చూసావా మా వాడి పద్ధతి ఎప్పుడూ చదివే గంట కూడా వృధా పోవడానికి వీల్లేదు తెలిసిందా అంత శ్రద్ధగా ఉంటాడు కాబట్టి అంత పెద్ద చదువు చదువుతున్నాడు తమ్ముడు ఈ సంవత్సరంతో డాక్టర్ అయిపోతుందిగా అవునక్క మరి సొంతంగా ఆసుపత్రి పెడతావా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తావా ఇదంతా బావగారి చలవేగా బావగారు ఎలా చేయమంటే అలా చేస్తాను బావగారు ఎలా చేయమంటే అలా చేస్తావా లేకపోతే బావగారు చెల్లెలు ఎలా చేయమంటే అలా చేస్తావా మా చెల్లెలు చదువు మానేయమంటే మానేసావు ప్రేమ సుకుమార్ నిన్ను విదేశాలకు పంపిద్దాం అనుకుంటున్నారా ముందు సుభద్రకి సుకుమార్కి పెళ్లి చేయండి ఆ తర్వాత ఇద్దరిని కలిపి విదేశాలకు పంపించచ్చు నా ఉద్దేశం అదేలే ఎక్కడికి సుభద్ర అలా చూసేద్దామని ఒరే అలా కూర్చుంటావేరా వెళ్ళు వెళ్ళి సుభద్రతో మాట్లాడు వెళ్ళరా సుభద్ర ఏమిటా కొంగ చెప్పం నిన్ను పట్టుకున్న బెంగేమిటో ఏమీ లేదు ఏమీ లేదు సుభద్ర ఒక ఎంబీబీఎస్ డాక్టర్ పెళ్లికొడుకు అనటంతోనే ఆంధ్రదేశంలో ఏం పోటీలు ఏం వేలాంపాటలు ఏం కళకళలు ఎంతంత కట్నాలు ఎన్నెన్ని రాయబారాలు నడుస్తాయి మరి నువ్వు ఈ ఎంబీబీఎస్ డాక్టర్ని చూసి ముదిరిపోయి ముడుచుకుపోయి నువ్వు ములక్కాయలాంటి భావంతో ఉన్నావు సుభద్ర నిజం చెప్తున్నాను నేను మాత్రం దైవ సాక్షిగా హృదయపూర్వకంగా నా నిండు గుండెలతో రెండు కన్నులతో నిన్ను ప్రేమించటం లేదు లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసి ఉంటా అనుకున్నావా అసలు విషయం ఏంటో తెలుసా నాకు ఇదివరకే పెళ్లి అయిపోయింది ఇదిగో ఇదొక భార్య ఇదొక భార్య నా గదిలో కూడా కలుపుకుంటే 16,000 మంది భార్యలున్న శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ఇక చెడుకు చంపిన అర్జునాన్ని త్వరగా పెళ్లి చేసుకుందో నా ప్రాణం కాస్త తెలిపిని పడుతుంది ఓ బావా ఇల్లు ఈ కొండ మీద కాదు ఊళ్ళో ఇక్కడ మాత్రం నా మీదే మోజున్నట్టు నేనంటేనే మనసు ఉన్నట్టు నటిస్తూ ఉండాలి లేకపోతే మీ అన్నయ్యతో నీకు మా అక్కయ్యతో నాకు అత్యంతలు పడతాయి అదుకో మా అక్కయ్య మా బావ ఇటే వస్తున్నారు కమన్ లెట్ అస్ గో కమన్
రమేష్ నాయుడు బాణీలో పాడు త్వరగా పాడాలి అక్కయ్య మా బావ ఇటే వస్తున్నారు కమాన్ 1 2 3 1 2 3
इला तड़ मुद्दे जी ने दी कड़पोटे बावचि अंत कापड़ेसा तुम जारी नीलों पड़पड़ पोनी वाड़ी कापड़ा वाड़देना चाल मंच बुद्धि अय्यो मुंड बाबा टावल चूसारा तोतने अका पापन सुभद्रा गुरी चला फील इला तड़पयावे इला तड़पयावे बावानी इपड़क वार्ल अला श्रद्ध चूपी काबोये पड़ता कदा चली वील अन्या चूस्त सतोषो चपले मन ऊरी पेर पेपर लड़पिंद पल्लेटूरों को गोप पंडित देशा की तेजिपोई मन फिड़ेल गोप फिंगी दबाई सिकिंद्राबाद नीचे श्रीकाकुम वरकू गोप पेर कीर्ति शेषुन अय्या इधो ना कप चला सतोष नादमुन शुभ समय नी कंस अंत ना शिवाय स्वाहा नारायण आय स्वाहा माधव आय स्वाहा आत्म प्रीत्यर्थम औषधम समर्पयामि नादमुनि गोप विद्वांसुडे पेद्दल्नि गौरविंचडं तेलियदय्या नीकु मीरु एंदुकला माट्लाडुतुन्नारो नाकु अर्थमैंदिलेंडि मीकु इव्वाल्सिन 90 रूपायल गुरिंचे कदा कावालंटे ना पिडेल्नि मीकु अम्मैना सरे मी बाकी तीर्चेस्तानु मन ऊरी पेरपेटा मन एना चेयल अध्यक्ष सोदर सोदरी मुल्लारा నాకి సన్మాన సభ ఏర్పాటు చేసినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను నిశ్శబ్దం మనం అప్పుడప్పుడు కొంచెం మందు పుచ్చుకుంటాం ఏమి అనుకోబోకండి అయితే నేను నిశ్శాలో ఉన్నప్పుడు ఫిడేలు వాయించాను అంటే కటిక సిల్లైనా సరే కరిగిపోవాల్సిందే మన దేశంలో మనిషి తచ్చిపోయిన తర్వాత మామూలుగా సన్మాన సభలు ఏర్పాటు చేస్తారు నేను బతికుండగానే ఏర్పాటు చేశారు నాకు చాలా సంతోషం ఏటా మీరందరూ కలిసి నాకు రెండు మూడు సన్మానాలు ఏర్పాటు చేశారంటే మన దేశంలోనే కాకుండా అమెరికాలో కూడా మన ఊరి పేరు మారుమోగించగలనని మీకు నేను హామీ ఇస్తున్నాను నాకు నిశా ఎక్కువైపోతుంది కాబట్టి ఇంతటితో నేను విరమిస్తున్నాను సెలవు దేవుడి ఉత్సవాలు దగ్గరకు వచ్చేస్తున్నాయి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వేడుకలు ఘనంగా జరుపుకోవాలి దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయండి బాజా భజంత్రలకు అడ్వాన్స్ ఇచ్చామండి మరి చెడుగుడు పడి వాళ్ళకి వత్తమనం పంపారా పంపించామండి నాదముని డాన్సర్ కవరెట్టావా ఆహా దారి ఖర్చుల నిమిత్తం డబ్బు మనీ ఆర్డర్ కూడా చేశామండి ఆ నాటికి తనంతట తనే వస్తున్నానని ఉత్తరం కూడా రాసింది నా అడ్రస్ కి ఆవిడ గారు వచ్చాక జరగవలసిన కార్యక్రమాలన్నీ అది సరే గాని प्रति मन पद पद दाका खर्चुना सर आ खर्च तपी देश शाश्वत उदा वस्तु बहुत अभिप्राय वस्तु देवड़ पेदवा मन पेदवा कंगार त्रिशूल चेस्ते आ त्रिशूला की पाति वेल पैगा खर्चे सगम सोम देवड़ आस्तुद मिगता सोम मन सदा ఇంత డబ్బు ఆ దేవుని త్రిశూలాన్ని గురించి ఖర్చు పెట్టడం మంచిది కాదేమో ఎందుకు కాదు ఇంత పెద్ద ఆస్తి ఉండగా ఇత్తడి త్రిశూలం ఉండవలసిన కర్మ ఏమిటి మన దేవుడికి అంత పెద్ద ఆస్తులు ఉన్న పెద్ద మనుషులు ఉండగా ఈ ఊళ్ళో ఒక హైస్కూల్ లేకపోవడం కర్మ కాదంటారా మన ఊరి పిల్లల చదువుల కోసం నానా అవస్థలు పడుతూ ఏడు దాటి వెళ్ళిరావటం గ్రహచారం కాదంటారా
మీరంతా గుడిని గురించి ఆలోచిస్తున్నారే కానీ భార్యని గురించి ఆలోచించట్లేదు. గుడి కంటే భార్య ముఖ్యం. ఏమిటో నీ బోడి సలహాలు. గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించిందని. ఆ గుడ్డుకు తెలిసింది, పిల్లకి తెలియపోతే అంతే. మరి నేనేం తప్పు మాట్లాడాను? కాలాన్ని బట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చదువుకోవాల్సిందే అంటున్నాను. ఆ మాత్రం మాకు తెలుసులేవో. రామాయణంలో పిడకలు ఎట్లాగా వచ్చావు గంగరాజు? ఇప్పుడు ఏమిటో మాట్లాడుకుంటున్నావు? త్రిశూలం త్రిశూలం ఏమైనా సరే చేయించవలసిందే. నా మట్టుకు నేను 5000 ఇస్తాను. నీ సంగతి నీతో పాటు నేను 5000 ఇస్తా. నువ్వు అయ్యా, నేనేమి ఇచ్చుకోలేను. కావాలంటే ఒక అరగంట కచేరీ చేస్తాను. అలాగే కానీ మిగతా డబ్బు పోగొట్టే అంత కష్టం కాదు. ఇదిగో ట్రస్టీ గారు, ఎవరేమనుకున్నా సరే ఆగేది లేదు. త్రిశూలం ప్రమాణించండి. అలాగే అలాగే. Thank you.
గారు రేపు బయలుదేరి ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను అప్పుడు ఏం తొందరరా రెండు రోజులు ఉండు ఆ పరీక్షలు కూడా దగ్గరికి వస్తున్నాయండి మన ఊర్లో రేపు చెడుగుడు పోటీలు ఉన్నాయిరా అవి చూసి వెళ్దు గాని నమస్కారం ఎవరు మీరు మాది గుంటూరండి బసవయ్య టీం అంటారు ఓహో మీరా వచ్చేశారన్న మాట మిమ్మల్ని గురించి విన్నానులే ఈ ఊళ్ళో ఉన్న అర్జున్ రావు గురించి అతని టీం గురించి మేము విన్నాం అతని సంగతి ఏమిటో తెలుసుకుందామనే వచ్చాం బేష్ బేష్ చూడు వాడు తనంత ఆడగాళ్ళు లేడని మహావిర్రవీగుతున్నాడు మరి మీరేమో చాలా పోటీల్లో నిగ్గారని విన్నాను మీ చేతుల్లో పరాభవం పొందితే వాడికి మంచిదే ఏమిటి పట్టండి ఓ పట్టు పట్టండి అలాగేనండి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళొస్తామండి ఏరో ఈసారి మన వాడికి శాస్తి జరిగేట్టే ఉంది स्वामी అర్జున్ రావు టీం గోవిందా అని కళ్ళజోడు తీస్తూ ఉన్నాయన
మా అర్జున్ రావు హాస్టల్ లేదు అసలు ఆడకపోయినా ఓడిపోయేది అర్జున్ రావు టీమే మీ ఊరి వాళ్ళే ఏమి కాదు చూసుకుందలాగా రిఫరీ గారు నేను కూడా ఆటలు పాల్గొంటున్నాను అర్జున్ రావు వద్దు నీ కాలికి బలంగా దెబ్బతగిలింది ఏం పర్లేదురా ఏమైనా సరే నేను ఆడాల్సిందే రిఫరీ గారు అర్జున్ రావు ఆట మధ్యలో ఆడడానికి వీల్లేదు ఆడకూడదు మా అందరి పేర్లు ముందుగానే మీకు ఇచ్చాం ఇంతవరకు ఒక తక్కువగా ఆడుతున్నాం రూల్స్ ప్రకారం మధ్యలో నేను చేరొచ్చు రూల్స్ ప్రకారం అర్జున్ రావు చేరవచ్చు నవంబర్ లో అఖిల భారత కబడ్డీ పోటీలు జరగబోతున్నాయి అప్పుడు చూడు గోల్డ్ మెడల్ బంగారు పతకం కొట్టేస్తాను చాలే గొప్ప ముందు కాల్సిన చూసుకో దాంతే ఉంది కానీ నువ్వు చిరునవ్వుతో నా కళ్ళెదర కనిపిస్తుంది ఇలాంటి వంద దెబ్బలైనా సరే సుభద్ర ఎంత గుండె ధైర్యం రా నీకు నా చెల్లెలితో సరసర సాగిస్తావా ఏ నా మేన మా కూతురు మా ఇంటికి వచ్చింది మాట్లాడుతున్నాను పిచ్చి పిచ్చిగా మాట్లాడు పెళ్లి కావాల్సిన పిల్ల ఇక మీదట కన్నెత్తి చూసావా జాగ్రత్త నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను ఏం చేయగలను ముష్టెత్తుకుని ఎలా చేయగలను 70 ఎకరాల ఆస్తితో మీ జిల్లాలో నాకు భార్యగా వస్తుంటే ముష్టెత్తుకోసిన కర్మ నాకేంటి
कन्यादान अभी अदी चूस्तारा चूस्ता पदवे पदवा नी मूल चेतकने पड़वा सुभद्रा नीन निन्नेंतो गाराबंगा चूसुकुंटुन्नानु ना आरो प्राणंगा पेंचुकुंटुन्नानु कानी ना परुगु पोयि पनि चेस्ते मात्रं सहिंचेदि लेदु नुव्वु अतिक्कुमालिन वाडितो एकसक्कलाडडानिकि वील्लेदु ना अंतस्तुकु तगिन वाणि तीसुकोच्चि नीकु पेल्लि चेस्तानु अंदाक नुव्वु ई गडप कदलकूडदु तेलिसिंदा अब पटक तौब रूपये मसमचावा पट्टी अंतना तपिंदी ने असम रे मरसमचो मिम्मल ने आपदी रक्षा आपदयापंडी अवन संपादी लक्षल इनपे दाचारा लेक बैंक ना दर लक्षलो चिल्ल डबूल तप अंतन बागा निदानी चपंडी इनकम टैक्स आफीसर गारु ना वाइद्यम अंटे चेवि कोसुकुंटुन्नारु नन्नु चूडटं कोसमनि मन ऊरु एं चेस्तारु वच्चिन वारु ऊरिकिने उंडक ई ऊळ्ळो आस्तिपरुलु एवरु वाळ्ळ इल्लु तनिखी चेयालि अन्नारु अनुकोंडि मी इंटिनि इनप्पेटिनि कूडा चूसुकोवाल्सि उंटुंदि इगो ई रेंडु अट्टि पळ्ळु तीसुको तर्वात मात्लाडुकुंदां नागमुनि नागमुनि गारु मीरु एलागैना सरे ఆ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గారు మా ఇంటికి రాకుండా చూడాలి అలాగే చూస్తాను కానీ మీరు పని చేయాలి ఏం చేయమన్నా చేస్తాను ఆ నదికి ఓ వంతెన కట్టించండి అలాగే ఆ వంతెన మీద మీ శిలా విగ్రహాన్ని పెట్టించుకోండి అలాగే తప్ప సందర్భంగా నాకు సన్మానం కొట్టింది అలాగే మర్చిపోకూడదు ఇన్కమ్ టాక్స్ అబ్బబ్బబ్బ వంతెన శిలా విగ్రహం సన్మానం కొట్టించడం సన్మానం కొట్టించడం వంతెన శిలా విగ్రహం అంతే కదా అంతే నాకు 100 కొట్టించండి సన్మానం అమ్మో ఉదయమవుతున్నా సంధ్య పడుతున్నా ఉదయమవుతున్నా సంధ్య పడుతున్నా కదలదు కాలం ఎందుకని ఇంత చేరువక మనముంటున్నా అంత దూరం దేనికని ఉదయమవుతున్నా अभी
పడుతున్నా కదలదు కాలం ఎందుకని Thank you.
ఏమన్నాయా పిలిచావట తమ్ముడు నేను పుష్కరాలకు వెళ్ళడం మానేస్తున్నాను మానేస్తున్నావా ఎందుకని చూసావుగా ఆ తలమాస మీద ఎలా తయారయ్యాడు అర్జునరావుని నేను మందలిస్తానులే అన్నయ్య నువ్వు మందలిస్తే వరకు ఒక లెక్క జమ అయినా ఎంత ధైర్యం రావాడికి అర్ధరాత్రి పూట నా ఇంట్లోనే దూరడానికి తెగించాడు అతని బాధ్యత నాకు వదిలే అన్నయ్య అతని గురించి నువ్వు భయపడుతూ ఉంటానయ్య భయమా నాకు భయమా ఛా కాకపోతే సుభద్ర భవిష్యత్తుని గురించి ఆలోచిస్తున్నాను ముహూర్తం పెట్టించి సుభద్రకి సుకుమార్కి పెళ్లి చేసే వరకు నేను ఏ యాత్రలకు వెళ్ళినా నాకు మనశ్శాంతి ఉండదురా సుభద్ర పెళ్లి విషయం నాకు వదిలే అన్నయ్య నేను చూసుకుంటానుగా ఈ అర్జునరావుని గురించి నువ్వేమీ ఆందోళన పడకు అతన్న ఒక్కంత నేను కనిపెడుతూనే ఉంటానుగా ఏమోరా నా మనస్సు పరిపరి విధాలిపోతుంది అందుకోసమైనా వెళ్ళవాలన్నయ్య కాస్త మనశ్శాంతిగా ఉంటుంది ఇంత చిన్న విషయానికి పెట్టుకున్న ప్రయాణం మనతో మంచిది కదనయ్య అందులోనూ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి పుష్కరాలు చెల్లెల క్షేమాన్ని నువ్వెంతగా కోరుకుంటున్నావో నాకు మాత్రం అంత లేదన్నయ్య ఈ విషయాలు నువ్వేమీ మనసులో పెట్టుకోక నువ్వు వదిలా వెళ్ళండి అంతేనంటావా అంతే అన్నయ్య సరే కానీ ఏమండి రేపు మంగళగిరి పానకాల స్వామి గుడికి వెళ్దాం ఇల్లుండేమో కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్దాం ఆ తర్వాత రాజమండ్రి వెళ్దాం ఏమంటారు అలాగే అలాగే బాబు రేపు 26వ తారీఖున పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి 22వ తారీఖున ఓ దివ్యమైన ముహూర్తం ఉంది అది ఈ సంవత్సరానికి ఆఖరి ముహూర్తం అది తప్పితే 3 సంవత్సరాల వరకు పెళ్లిళ్ళు చేయకూడదు మరి మన సుభద్రమ పెళ్లి ఏమిటయ్యా ఈ విషయం ఇప్పుడు చెబుతావు ఇంతకాలం ఏమయ్యా అన్నయ్య ఉండగా ఎందుకు చెప్పలేదు తమ అన్నగారే కబురు పెడతారని ఎదురు చూశాను వారు తీర్థయాత్రకు వెళ్లారని తెలిసింది మరి నా ధర్మం నేను పాటించాలి కదా వచ్చాను తమకు విషయాన్ని విశదీకరించాను ఆ తర్వాత మీ ఇష్టం గొప్ప చికే తెచ్చిపెట్టారే సరే ఆ 22వ తారీఖు ముహూర్తమే ఖాయం చేయండి పెళ్లి జరిపించాం చిత్తం అలాగేనండి వస్తానండి అప్పలమా అప్పలమా అయ్యా 22వ తారీఖున మన సుభద్రమ్మకి సుకుమార్కి పెళ్లి ఇంటికంతకు వెళ్ళవేయించు అలాగేనయ్యా తొందరగా సుభయ్య అయ్యా ఓ 10 బస్తాలు బియ్యం ఆడించు 22వ తారీఖున మన సుభద్రమ్మకి సుకుమార్కి పెళ్లి అలాగేనండి మీరు కూడా వెంటనే పెళ్లి పనులు ప్రారంభించండి పప్పులు ఉప్పులు ఏం కావాలో ఒక జాబితా తయారు చేయండి రోజు అట్టలేవు రేపే మన సుభద్రను పెళ్లి కూతురు చేయండి మన సుకుమార్ను కూడా రేపే పెళ్లి కొడుకుని చేయండి ఏమిటండి మీరు అనేది మన సుభద్రను ఆ సుకుమార్కి ఇచ్చి పెళ్లి చేస్తారా అవును ఇది అమ్మాయి నిర్ణయం మీకు తెలుసుగా సుభద్ర నిర్ణయం కూడా మీకు తెలుసుగా ఈ ఇంట్లో ఆడవాళ్ళ నిర్ణయానికి ఆడవాళ్ళ పెత్తనానికి తావులేదు మా అన్నయ్య మాటే మాట ఆ మాట పట్టుకు కూర్చుంటే సుభద్ర బతుకుని నేలమూటే నేలమూట అవుతుందో వరాలమూట అవుతుందో నీకు అనవసరం నా బాధ్యత నేను నిర్వహించాలి మీరింత ద్రోహం చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు ఎలా అనుకుంటారు నా మీద మీ ఇద్దరుకుంటే ప్రేమ లాంటిది చాలండి మీరు మీ ప్రేమను ప్రేమ సంగతి తెలుసుంటే మీరు ఇంత అన్యాయాన్ని పొడిగట్టేవాళ్ళు కాదు సుభద్ర అర్జున్ ప్రేమించుకున్న సంగతి మీకు తెలుసుగా మీ అన్నగారు మొండి పట్టుదల పట్టిన మీరు ఏదో విధంగా అర్జున్ రావుతో తన పెళ్లి జరిపిస్తారని సుభద్ర కొండంత ఆశ పెట్టుకుంది మీరు ఇప్పుడు ఇలా చేస్తారా ఇలా చేస్తున్నట్టు మీకు బాగా నమ్మకం కలిగింది కదా ఇకేం పర్వాలేదు మీ ఇద్దరిని నమ్మించగలిగానంటే ఊరందరినీ తేలిగ్గా నమ్మించవచ్చు అంటే సుభద్ర పెళ్లి సుకుమార్తో కాదన్నమాట అన్నమాటే అర్జున్ రాత అన్నమాట అన్నమాటే ఏ నాటకం ఏ నాటకం అమ్మయ్య ఎంత నాటకం అండి అక్క ఇలా రావే ఏంటే ఏమమ్మా సుభద్ర చూసావా చూసావా మీ చిన్నయ్య నీ పెళ్లి ఆ సుకుమార్తె కాయపరిచారట రేపు 22వ తేదీనే నీ పెళ్లిట ఏమేమి చీరలు కొనమంటావో ఏమేమి నగలు చేయించమంటావో కనుక్కోమన్నారు ఏటలా చూస్తా ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పేసి ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పుతుందా అక్కడ ఆయన అన్ని ఏర్పాట్లు చేసేస్తుంటే మా చిన్నయ్య ఏం చేసినా నా మంచి కోసమే చేస్తాడు ఎప్పుడు నా క్షేమాన్ని కోరుతాడు నాకు తెలుసు కనిపెట్టేశావే చూసావా మనం అయితే బోల్తా పడ్డాం గానీ ఆవిడ గారు పడలేదు ఎందుకు పడుతుంది అన్నయ్యకి తగ్గ చెల్లెలే శుభ
సుభద్రమ్మ పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కదా? చాలా ఘనంగా జరుగుతున్నాయండి. పెళ్లి కొడుకు డాక్టర్ బాబే కదా? బలరామయ్య గారి బావమరిది సుకుమార్ బాబే, డాక్టర్ బాబే. అన్నగారు లేకపోయినా అన్నగారిని నిర్ణయాన్ని అమలు జరుపుతుందుకు కృష్ణయ్యను ఎంతైనా మెచ్చుకోవాలయ్య. మెల్లిగా అంటారేమిటి, మేలిం బంగారం. రంగయ్య ఇంకా పూలు కట్టడం కాలేదు, కానివ్వండి. రుద్రయ్య ఇంకా ఈ పనిలోనే ఉంటాయిలాగయ్యా, కానివ్వండి. నువ్వు మీ మనుషులు తీసుకెళ్లి పొలం వెళ్ళి ధాన్యం రాసలేదు కాపలా ఉండండి. అయ్యో వాళ్ళని పంపిస్తే ఎలాగండి, ఇక్కడ వాళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఉంటే నేను వేరే వాళ్ళని పెట్టి పనిచేస్తాను, కానీ ముందు వాళ్ళు వెళ్ళాలి. అక్కడ దొంగల పెద్ద ఎక్కువగా ఉంది, ధాన్యం రాసలే ఇక్కడ కాపలా ఉండాలి. మరి మా అత్తకి పెళ్లి కదండి. పెళ్లిదే ఉందిరా, పొద్దున్నే భోజనాలకు వచ్చేద్దరు కానీ. పదండి పదండి పదండి. అలాగేనండి, రే రండి రండి, రే రారా. ఏమిటండి వాళ్ళందరూ అలా పంపించేశారు, ఇప్పుడు మా మనుషులు కావాలంటే ఎక్కడ దొరుకుతారు? ఓసి పిచ్చిదానా, వాళ్ళు ఎవరనుకున్నా మా అన్నయ్య గారు మనుషులు. వాళ్ళు ఇక్కడ ఉంటే మన నాటకం ఏమీ రక్తి కట్టదు, రసాభాస అవుతుంది. నిజమేనండోయ్, నన్ను పెళ్లి చేసుకున్నాక మీ బుర్ర బాగానే పనిచేస్తుంది. ఆహా, నా బుర్ర బాగానే పనిచేస్తుంది, కానీ నీ ఒళ్ళే బాగా పనిచేయటం లేదు. ఒక్క బిడ్డను కూడా అందించలేకపోతున్నా. ఎవరు చూడలేదులే. రండమ్మా రండి, కూర్చోండి. శాస్త్రి గారు ఇదిగోనండి. నమస్కారం నమస్కారం. కూర్చోండి కూర్చోండి, సర్దు కూర్చోండి. లక్ష్మి సత్య ఊరికి అటు ఇటు తిరుగుతారేమిటి, ఎక్కడ పళ్ళు అక్కడ ఉండిపోయి టైం దగ్గర పడుతుంది, త్వరగా అమ్మాయిని తీసుకురండి. అలాగేనండి. అది 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 ఎంత దుర్విధి, ఎంత దుర్విధి. ఏమది సోదరా? మా బారాయ బావ గారి చేత మరియ పాద పద్మములను కడిగించుకోవాలని ప్రతిజ్ఞ చేసి ఉంటుంది. ఆ కోరిక నెరవేరుట లేదు కదా. చింతించకు సోదరా చింతించకు, వారు తీర్థయాత్రలో ఉన్నారు, తమ సోదరికి అనుకూలమైన హస్బెండ్ దొరకవలననే కోరుకొని చుందురు. వారి కోరిక నెరవేరుతున్నది కదూ. ఇన్ని నగలు ఎందుకు వద్దునా, బరువు మొయ్యలేకపోతున్నాను. అబ్బా ఈ కాస్త బరువుకే ఇంత ఇదైపోతే రేపు. అయ్యా కృష్ణయ్య గారు, ఈ సందర్భంగా నాకు సన్మానం కొట్టించడం ఖాయమే కదా. ముమ్మాటికి ఖాయం. ఇన్నాళ్లకు నా జన్మ చరితార్థం అయిపోయింది. అయితే మీ బలరామయ్య గారి తరఫున వచ్చే వాళ్ళందరికీ ఏం మర్యాద చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను, నాకు వదిలే. అది సరేనండి, ఏం చూసుకుంటారు ఎలా చూసుకుంటారు? ఏముందండి, మీ తరఫున వచ్చే వాళ్ళందరూ పొడి. పొడి అంటే ఉప్మా కాఫీ అన్నమాట. మీ అన్నగారి తరఫున వచ్చే వాళ్ళందరూ తడి. తడి అంటే బూంది బ్రాందీ అన్నమాట. వాళ్ళ మైకంలో వాళ్ళు ఉంటారు, మన పని మనం కాని. బ్రహ్మాండం బ్రహ్మాండం, అద్భుతంగా ఉంది. ఆ వచ్చేది మీ పార్టీ అనుకుంటాను. ఆ వచ్చేది మన పార్టీ. నమస్కారం. నమస్కారం అయ్యా. మీరు పొడి అనుకుంటాను? పొడే అదే అదే, మీరు పొడేలేండి. ఇటు ఇటు దయచే. ఆ వచ్చేతను మనకి తరపు మనిషి. అయ్యా మీరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆయన ముఖం చూస్తేనే తెలుస్తోంది తడి అని. నమస్కారం. నమస్కారం అయ్యా. అటు అటు. గంగరాజు గారు వస్తున్నారు అయ్యా. నమస్కారం. నమస్కారం. మీరు మామూలు తడి కాదండి, ఎమ్మతడి. ముంచేయాల్సిందే అంటున్నారు, ఆ ఏర్పాటు కూడా చేశారు ఏంటి? మరి అన్నయ్య లేనప్పుడు ఏ ఒక్క చిన్న విషయంలోనూ లోపం ఆకూడదు కదండి. ఇది చిన్న విషయమా? ఇటు మీకు చెప్పాలా? ఇటు రండి గంగరాజు గారు రండి. మంచి ముహూర్తానికే వచ్చానే, కొత్త బాటలు ఓపెన్ చేసినట్టున్నారే. ఏం బ్రదర్, పెళ్లిలో కట్నాలు కానుకలు ఎలా గుర్తుకోవడం లేదు కదా? ఏం లేదు బ్రదర్. అయితే డాక్టర్ గా ఇక్కడే నీకు ప్రెజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాను, కాదనకుండా పుచ్చుకోవాలి. ఓఎస్ కృష్ణయ్య గారు కూర్చోండి కూర్చోండి. కొంప మురిగింది. మీ అన్నగారు బలరామయ్య గారు వచ్చేస్తారు. మెత్తుంది జాగ్రత్త, మెల్లగా. అన్నయ్య వచ్చేసారా? అరే వదిన కళ్ళకి ఏమైంది? లేదు, బస్ యాక్సిడెంట్ లో కొంచెం కళ్ళకి దెబ్బ తగిలింది, ప్రమాదం లేదులే. ఓన్లే సరిగ్గా సమయానికి అనుకున్నారు. అయితే నేను ఇచ్చిన టెలిగ్రామ్ ఉంది అన్నమాట. టెలిగ్రామ్ ఏమిటి, అందటం ఏమిటి? అయితే మీరు ఎలా వచ్చారు? అదే
उदन कल की दब तेली कदा आ पुष्कर देवड़े अद्कुस अलाइते अंत चाल मरदी गार बाजा भजंत्री चला हड़ावड़ी एवरना स्वामु वारा मन सुभद्र कन्या सुभद्र पेले सुभद्रकु सुकुमार को मुहूर्त तबिते पुष्कर मूल में मल्ली मूड संवर वरकू चेयटा वीलुद मन पुरोहित सुभद्र को वेयन कदा अंकनी नी निर्णय अमल जरपा मंचदानी एर्पट्ठा मं पा ना तमड़ अच्छा निजनावनी एंत तहतहला नीकेसा उठावन चोट कल टेलीग्रमचा नी कोस इतना मनुष्य को पंपचा टेलीग्राम रे मन रेवते मन सुभद्र चाला अदृष्टवंतरालय नी चत दाखी पेली जरिए योग अंके भगवंत समया इकड़क रपा लक्ष्मी सच्चा उदय लपल रा सुकुमार सुकुमार विड़ो उन्ना मुझे मन सुभद्र ने आशीर्वद्द राय अलागे अन्या నువ్వు లేవని చెల్ల ఎంత బెంగడిల్లిపోతుందో లెక్కలేదనుకో పిచ్చి తల్లి అమ్మా అన్నయ్య పాదాలకు నమస్కరించు పసుపు కుంకుమలతో 10 కాలాల పాటు పచ్చగా వర్తిల్లు తల్లి లేమ్మా దీవెనలు అనుకున్నావు ఇంకా దిగలేందుకమ్మా ప్రయాణం చేసి వచ్చిన అన్నయ్యకు ప్రయాస లేకుండా చేస్తాను నీ పెళ్లి నువ్వు కోరుకున్న విధంగా వైభవంగా జరిపిస్తాను అన్నిటికీ నేనున్నాను కదమ్మా అవునమ్మా అవును आनंदंगा उंडाली पदमे नमस्कारं बलरामय्य गारु नमस्कारं नमस्कारं एंटी सन्मानं सन्मानं अंटू कूर्चुन्नावा कष्ट मंचि मर्यादलु चूस्तुन्नावा लेदा अब्बे कृष्णय्य गारिकि इप्पुडे कुडिभुजं अयिपोयानंदि कडी पोडी एर्पाट्लन्नी ना आध्वर्यने जरुगुतुन्नायि एंटी टी पार्टी तो पाटु ड्रिंक पार्टी कूडा पेट्टावनि माट अय्या मन ऊरिकि हाई स्कूल लेकपोयिना आस्पत्रि लेकपोयिना మందలవాడు మాత్రం నల్లేరు కాళ్ళ అల్లుకుపోయిందండి మందు లేకపోతే పెళ్లి పెళ్ళే కదన్నారు ఏం చేస్తాం ఏర్పాటు చేసేశాం ఏంటి గలంగా చేసావా ఆహా గంగా నదిని దింపేశామండి ఆ నాదముని అన్నయ్య ఇక్కడికి తీసుకెళ్ళు తడి ఏర్పాట్లన్నీ తనిఖీ చేస్తాడు వెళ్ళనయ్య అలసిపోయిచ్చావు కాస్త పళ్ళకి తీర్చుంది గాని అలాగే రండి బలరామయ్య పద 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 నాదముని ఆ బాగా చూసుకో నాకు వేరే చెప్పాలా అయ్యా బలరామయ్య గారు ఆ గంగరాజు ఎత్తిన గ్లాస్ దించకుండా పానకం తాగినట్టు తాగుతూ మారెచ్చిపోతున్నాడండి ఆ నీలో పట్టుపట్టాలి పందెం వేసి నెగ్గాలి అలాగే అలా రండి వాడి ఆట కట్టిద్దాం మరేం పర్వాలేదు మన మసాలా వేషం అంటే నశాలం అంటాల్సిందే సుభద్రని తీసుకెళ్లి ఏ గుళ్ళో పెళ్లి చేసుకుంటాను ఎవరైనా అడ్డొస్తే అక్కడికక్కడ నరికి పారేస్తాను ఆ ఆవేశం ఎక్కువైనప్పుడు ఇలాంటి ఆలోచనలే వస్తాయి వ్యవహారాన్ని సున్నితంగా పరిష్కరించుకోవాలి సుకుమార్ ఈ పెళ్ళికి పెళ్ళి కొడుకు నువ్వు నేనా కథ నడిపించేవాడిని నేనున్నానుగా నువ్వు కూడా పెళ్ళి కొడుకే తయారుగా నేను నేను చెప్తున్నానుగా తయారు ఏం చేస్తున్నావయ్యా ఇక్కడ నీకు కూడా చెప్పాలా ఆ పెళ్లి పందిట్లో నాలుగు చాపలు వేయించి వెళ్ళు నాదముని గారు బావగారు వచ్చేశారు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు దాన్ని ఉందమ్మా మీ బావగారు బలరామయ్య గారు వారి జనాభా అంతా తడి పార్టీలో ఉన్నారు ఇప్పుడప్పుడే తెమలరావు ఇకపోతే పెళ్లి పందిట్లో ఉన్న వాళ్ళంతా మన పార్టీ పొడి అవును ఎందుకు వచ్చాను ఇక్కడికి ఏమంటో వచ్చిన పనే మర్చిపోయాను ఏమిటండి ఇద్దరు పెళ్లి కొడుకులు వచ్చారు మన కృష్ణయ్య తమాషా చేయబోతున్నాడు చూస్తావుగా ఏమిటమ్మా గందరగోళం ఇద్దరు పెళ్లి కొడుకులు వచ్చారు ఇద్దరు పెళ్లి కొడుకులా అవును మన సుకుమార్ పెళ్లి కొడుకు గానును అర్జున్ రావు తోడ పెళ్లి కొడుకుగా వచ్చారు పోనీలే పాప అతను సరదా ఈ విధంగానైనా తీర్ని అయ్యా బలరామయ్య గారు కళ్యాణ మండపం ఇటు ఇటు అలాగే లేవయ్యా మరీ లైట్ల వెళ్తున్న కళ్ళు చెదిరిపోతున్నాయి అబ్బా గంగరాజు నాకు ఇద్దరు ఇద్దరు కనిపిస్తున్నారంటే నాకంటికి ఇద్దరు పెళ్లి కొడుకులు కనిపిస్తున్నారు బాగా ఆనందంలో ఉన్నావు కదన్నయ్యా అందుకని సమయానికి వచ్చారు బావగారు
నాకు చాలా సంతోషంగా ఉంది. ఆశీర్వదించండి. ఆ సుకుమార్ నమస్కారం జీ. శుభం శుభం. రాబాయ్ పెళ్లి కొడక గంగరాజు రెండు సీసాలు కొడితే ఇద్దరు కనిపించారు కదా, మూడు సీసాలు అయితే ముగ్గురు కనిపిస్తారా? పని చేద్దాం బలరామయ్య, ఈసారి విస్కీ కొడదాం, విశ్వరూపం చూడదు. సావిత్రి నీళ్ళు నీళ్ళు. ఇదేమిటి పాదాలు నీళ్లు పడగానే ముద్దుగా మొరటుగా మారిపోయినా? ఎప్పుడు బూట్లు వేసుకుంటుంటాడుగా, అందుకనే అలా ఉండుంటాయి. అంతేనంట? ఏమైతేనే అబ్బాయి, మొత్తం మీద నా చేత కాళ్ళు కడిగించుకుందాం. బాబు ఆచమనం చేయాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. రెండు చేతులు జోడించి ఆచమనం చేయాలనే ఆచారం నువ్వెప్పుడు నేర్చుకున్నావు వైశ్వ కుమార్? గంగరాజు మనవాడు మహా తెలివైన వాడు సుమా. బాబు మంగళహారణం కానించండి. మాంగళ్యం తంతురా నేన మమ జీవన హేతురా. పెళ్లి కొడుకు మారిపోయాడా? నా కంటికి అర్జున్ రావులా కనిపిస్తున్నాడు. అవును నాకు అలాగే కనపడుతున్నాడే. ఊరుకోండి, ఎవరన్నా అంటే నవ్విపోతారు. మనము పిల్లికి బల్లికి తేడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నా. అవును లేవండి. అదేమిటి రాత్రిగా పెళ్ళైంది, తెల్లారేసరికి అమ్మాయి గారు సిగ్గుపడిపోతున్నారు. ఈ మధ్యలో ఏమైందమ్మా? నాతో చెప్పకూడదా ఏమైందో? ఏమైందంటే అయ్యిందంటే ఏమయ్యిందంటే నే చెప్పలేను. ఏ కాలేదంటే నేను ఒప్పుకోను. ఏమయ్యిందంటే నే చెప్పలేను. ఏమి కాలేదంటే నేను ఒప్పుకోను. కలబర పడిపోయి నిలవని నా చేయి కలబర పడిపోయి వసపైటూ గుసగుసలాడుతుంటే ఆ పైన ఏమయ్యిందంటే నే చెప్పలేను.
పానుపు విసుగు కొగా వెలిగే పడకి మసకైపోగా వాస్తు చూసి ఇల్లు కట్టాలి, మనసు తెలుసుకుని పెళ్లి చేయాలి. మన సుభద్ర అర్జునరావుకి మనసిచ్చింది, మనసారా ప్రేమించింది. ఈ ప్రేమల సంగతి పెళ్లి సంగతి నాకు తెలియనుకోకురా. పెద్దలు నిర్ణయించి చేసిన పెళ్లే పెళ్లి. ఈ జరిగిన పెళ్లి పెళ్లి కాదు, ఈ పెళ్లిని నేను పెళ్లిగా ఒప్పుకోను. ఇక మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పర్లేదండి బలరామ గారు. మీకు గుర్తుందా, ఆనాడు మీ చేత నా కాళ్ళు కడిగించుకుంటానన్నాను, కడిగించుకున్నాను. మంగళతారాల కింద పెళ్లి మంత్రాల మధ్య మీ చెల్లెల మెళ్ళలో మూడు ముళ్ళు వేసేశాను. ఇక మీరు ఎంత గింజుకున్నా సరే లాభం లేదు. మర్యాదగా మీ చెల్లెలు నాతో పంపించేయండి. పంపిస్తే ఏం చేయగలవురా? దాన్ని ఏం సుఖపెట్టగలవు? సరైన తిండి పెట్టగలవా? సరైన చీర కొని పెట్టగలవా? అది పడుకోవడానికి నీ ఇంట్లో ఒక పందిరి మంచమైనా ఉందా? కనీసం దాన్ని తల్లలో పెట్టుకోవడానికి ఒక వంద మల్లె పూలైన కోరగలవా? నీతో సంసారం చేసి అది ఏం సుఖపడుతుందిరా? పోరా పో. నా చెల్లెలకి భర్త లేడనే లోటు ఒక్కటే ఉంటుంది, కానీ దానికి ఇక్కడ ఏ లోపం ఉండదు. అది మాత్రమే ఉండిపోతుంది. పోయి కలిచి పెడతాను. కానీ ఇదే చెప్తున్నాను, ఎప్పటికైనా మీరే మీ చేతుల మీదుగా మీ చెల్లెలు నాకు అప్పగించే రోజు వస్తుంది, గుర్తుంచుకోండి. మనం మీసం మెలేశామంటే శిలాశాసనం కావాల్సిందే. నేను మసాలా వేశానంటే నషాలం అంటాల్సిందే. సుమద్ర నువ్వు లోపలికెళ్ళు. సుభద్ర నువ్వు కోరినట్టుగా నీ పెళ్లి చేసిన వాడిని ఇప్పుడే నేను నీ భర్తతో పంపలేకదమ్మా. ఇప్పుడే పంపాననుకో, పెరిగిన ఉద్రేకాలు అలాగే ఉండిపోతాయి. కొద్ది కాలం పోతే అమ్మాయి మనసు తప్పకుండా మారుతుంది. అన్నిటికీ నేనున్నానుగా. పదం Thank you.
बाबू की जरिए भयपड़क गंड गचि नील कैसा ओ गंट विश्रांति अंत असल बाबू रोजूलागे स्कूल पिल गोट उदो येवो को मंदिर पिल नीट पड़पय अदृष्टवशात मन अर्जुन राव अट दूका का तन शक्त वरकू प्रयत्चा जी तम अर्जुन राव ना बिड प्राणा का नी मेली जन्म मर्चिपोलेद्या बाबू बतिगाड़ सतोष अवतल इधर तलूल गर्भशोकों कुमरीपो तलचुक तरक् घोरम इंत विपरीत मन ऊर्जो एपड़ू जरगले मन ऊर्जा हाई स्कूल अनर्थ जरूर कद रोग तन जब्बन गलोचि वैद्यु अंदर जब्बल गलोचि అనారోగ్యంతో క్షీణించుకుపోతున్న ఈ ఊరు గురించి కనీసం అర్జున్ రావైన ఆలోచిస్తున్నాడు మనం గుడి గుడి అని కూర్చున్నామే గాని బడిని గురించి ఒక్క రోజున పట్టించుకున్నామన్నయ్య వెరీ పిటేబుల్ అవును బిడవగారు ఇంతమంది జనాభా ఉన్న మా ఊళ్ళో ఒక హైస్కూల్ లేకపోవడం చాలా అన్యాయం అందుకని ఎలాగైనా మా ఊళ్ళో ఒక హైస్కూల్ ఏర్పాటు చేయాలని మేమంతా గట్టి నిర్ణయానికి వచ్చాం వెరీ గుడ్ అలాగే కానివ్వండి మేం చేయాల్సిన సహాయం మేం చేస్తాం మీరు సంత రూపంలో ఒకవంతు పోగు చేస్తే ప్రభుత్వం మూడొంతులు ఇస్తుంది కానీ స్థలం మాత్రం మీరే చూసుకోవాలి అలాగే సార్ మా ప్రయత్నాలు నేను తప్పకుండా చేస్తాం విష్ యు బెస్ట్ ఆఫ్ లక్ థాంక్యూ సార్ మంచిది నమస్కారం బాలయ్య గారు మేమంతా మనుల్లో హైస్కూల్ కట్టాలని గట్టి నిర్ణయం తీసుకున్నాం అందుకోసం చందాలు వసూలు చేస్తున్నాం మీరు పెద్దలు మీరు బోని చేస్తే బాగుంటుందని ముందుగా మీ దగ్గరికి వచ్చాం సుభద్ర ఏనే ఇదిగో నా బీరువా తీసి 10000 తీసురామ్మా తండ్రి రాదు మీరు తండ్రి అంతటి వారు ఏదో నేను కార్యక్రమం చేపట్టాను నిజానికి ఇది నా శక్తికి మించింది అనుకోండి అయినా పరిస్థితుల వల్ల సాధించాను ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని మీ తల్లిని మనసు దీవించండి ఇదిగో అన్నయ్య ఇవ్వమ్మా చూస్తుంటే అర్జున్ రావు కొంచెం బుద్ధిమంతుడిలాగా కనిపిస్తున్నాడే కొన్ని మంచి పనులు చేస్తున్నాడు అన్నా ఈ మాట నువ్వు అంటావని నేను ఎప్పుడో అనుకున్నా అదేంటి ఈ కొడుకు కాపాడాడని వారి విషయంలో నువ్వు మెత్తపడుతున్నావు ఎంత పెద్ద ఎత్తుగడయ్యా ఏమో నాకు అలా అనిపించలేదయ్యా నీతో వచ్చిన గొడవ ఇదేనయ్యా తెల్లనివన్నీ పాలు అనుకుంటావు ఈ నాటకం ఎందుకు ఆడుతున్నాడో తెలుసా నీ చెల్లెల్ని కాపాడడానికి పంపిస్తావని ఆ పిచ్చి వేషాలు ఆ దగ్గర కూడా గంగరాజు కొంచెం పెద్ద పెద్ద తెలుసు విసుగు విరామం లేకుండా ఎండన పడి ఇంటింటికి తిరుగుతూ చాలా కష్టపడుతున్నారు మీ కష్టంలో పాలు పంచుకునే అదృష్టం నాకు లేకుండా పోయింది అయినా నా వంతుకి ఇస్తున్నాను తీసుకోండి తీసుకోండి ఏమిటండి అలా దిగులుగా ఉన్నారు నేను చేసింది పొరపాటేమో అనిపిస్తుంది సుభద్ర ఎందుకు నిన్ను పెళ్లి చేసుకున్నందుకు దైవ దర్శనానికి ముందు కొంత లేక బండరాళ్ళ మీద నడక తప్పదు అది సహజమే సుభద్ర నేను ఒక పని చెప్తాను చేస్తావా చెప్పండి నువ్వు ఈ చిన్న మెనేజర్ దెబ్బలాడి మీ పుట్టింటి వాళ్ళతో తెగడింపులు చేసుకుని మన ఇంటికి వచ్చేసాయి
తొందర పడ్డా సుభద్ర బాధపడకండి పట్టిన మబ్బులు పట్టినట్టే ఉండవు పెద్దల ఆశీర్వాదం పొంది మన కాపురం చేసుకుందాం వెళ్ళొస్తాను शाश्वत ఊరీ కోసం అడి కోసం త్యాగం చేయాల్సిన అవసరం నాకు లేదయ్యా లేదంటే కుదరదు ఏందుకు కుదరదు ఎందుకా ఇది ఊరంతకే ఉపయోగపడే పని మీరు కావాలంటే బలంతగానైనా మీ స్థలంలో హైస్కూల్ కట్టాల్సి వస్తుంది తర్వాత మీ ఇష్టం అలాగా అదే నీ విషయం బలవంతంగా కడతారా సరే చూస్తాం హైస్కూల్ కట్టడానికి గంగరాజు స్థలమేమని అన్నాడా అంత కట్టిన జవట్లాడా అవునమ్మ ఎంత చెప్పినా సస్యవరా కుదరదన్నాడ ఆ వెళ్ళిన వాళ్ళు అడగవలసిన పద్ధతిలో అడిగారో లేదో కాలా వెళ్ళపడి బ్రతిమలాడట అయినా కరగలేదట మరి నేను 10,000 ఇచ్చానని చెప్పారా అన్ని వివరంగా చెప్పాడట ఏం చెప్పినా వెళ్ళలేదట అలాగా ఆ అయితే చెప్తా అతని కథే ఒకటి కనుక్కుంటా గంగరాజు ఎవరు బలరామయ్య రారా కూర్చో నేను కూర్చోడానికి రాలేదయ్యా నీ వ్యవహారం ఏంటో చెప్పు నీ పద్ధతి నాకేం నచ్చలేదు ఏంటి ఏమిటని మెల్లగడుగుతావు ఏమిటయ్యా ఊరంతా గగ్గోలుగా చెప్పుకుంటుంటాను మన ఊరు మన హై స్కూల్ మనం పట్టించుకోకపోతే ఎలా నువ్వు స్థలం ఇవ్వనన్నావుగా ఏంటి నీ అభ్యంతరం ఆ స్థలం ఇచ్చినంత మాత్రాన నీ ఆస్తి అలా తరిగిపోతుందా కరిగిపోతుందా నిజమే ఆ సంగతి నీకు తెలుసు నాకు తెలుసు గుడ్డొచ్చి పిల్ల నెక్కిస్తుంటే ఎవరు సహిస్తారు అందులో నేను నువ్వు నాకు ప్రాణ స్నేహితుడివి నీకు తలవంపులు కలిగే పనులు చేసుకొస్తుంటే నాకు తల తీసేసినట్టుగా ఉంది అందుకే స్థలం ఇవ్వను పొమ్మన్నాను హితుడుగా స్నేహితుడుగా నీ పరువు నిలబెట్టడానికి ప్రయత్నం చేయడం తప్ప తప్ప చెప్పుకోవాలయ్యా నువ్వు చెప్పేదేమిటో నాకు అర్థం కావడం లేదు గంగరాజు బాగా ఆలోచించుకో అదే అర్థం అవుతుంది ఒకటి అడుగుతాను చెప్పు వీడియో దగ్గరికి వెళ్లే ముందు నీతో సంప్రదించాడా లేదు ఎందుకు లేదు ఈ గొప్పంతా వారికే దక్కాలని నువ్వు చేయలేని పని తను చేశానని అందరి మెప్పు పొందాలని చి నీ పెద్దలకే నిలబెట్టావే వాడు అంతేనంట ఓరే 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 అదే వాడి పన్నాగం ఇదిగో బలరామయ్య నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే వాడు నిన్ను బుట్టలో వేసేసుకుంటాడు వాడు చేసిన పనులు తలుచుకుంటూ ఉంటే కడుపు కడుపు మండిపోతుంది ఆ రోజు త్రిశూల విషయంలో అందరి ఎదుట నిన్ను కించపరిచాడా చిన్న పెద్ద తేడా చూడకుండా నోట్లు విసిరి కొట్టి తన నోటికొచ్చినట్టల్లా మాట్లాడాడా నువ్వు ఊళ్ళో లేకుండా చూచి నీ తమ్ముణ్ణి వంచించి నిన్ను మైకంలో ముంచి నీ చెల్లెల్ని పెళ్ళాడా అమ్ము అమ్ము వాడు చేసిన అన్యాయాలు ఒకటా రెండా గంగరాజు ఇక వాడి వల్ల పడకూడదు పడకూడదు వస్తా श्रेयस्को నా మీద గౌరవం ఉన్నవాడైతే ముందుగా నా దగ్గరికి వచ్చి ఇలా చేస్తున్నాం చెందుతున్నాం అని చెప్పాడా అంతా తనే నిర్ణయం చేసుకున్నాడు ఇప్పుడు డబ్బు కావాలి గనక చేతులు జోడించుకుని నా దగ్గరికి వచ్చాడు ఎందుకు నా పెద్దరికి మీద గౌరవంతో కాదు ఇదంతా తనే చేస్తున్నట్టు పేరు సంపాదించడానికి అన్నయ్య వారంటే మీ గిట్టకపోవచ్చు ఏ కారణం చేతనైనా వారికి మీకు విభేదాలు వచ్చి ఉండొచ్చు కానీ స్వార్థంతో వారి పని చేస్తున్నారనేది అసంభవం
వారేనటి కలాంటి పని చేయరు చేయలేరు ఆ చేయరు చేయరు నన్ను మోసం చేసి వారి చేత తాళి కట్టించుకుంటారవి అంతకంటే ఏం మాట్లాడతావ్ అన్నయ్య ఎందుకండి అయిపోయిన దాని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడటం ఎవరు ఏమనుకున్నా వాళ్ళిద్దరూ భార్య భర్తలు ఎవరు కాదని లేరు సావిత్రి ఏం దూకుడాను అవునండి జరిగింది ఏదో జరిగిపోయింది ఒక్కటి మాత్రం మర్చిపోకండి అతను మన బాబు ప్రాణాలు కాపాడాడు సరే సరే అది తీసుకెళ్ళి బీరు పెట్టు ఇదంతా ఏం కాదండి ఆ గంగరాజు మనసు మార్చుకున్నాడా సరే సరే లేదా వాడిని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువు నీళ్లు తాగించేనా మనం ఆ స్థలం సాధించాలి అవును అలా చేయకపోతే మన బట్టి దద్దమలుగా చూస్తాడు ఆ గుంటనక్కకు గుణపాఠం చెప్పి తీరవలసిందే అసలు మీ అందరికీ తెలియని రహస్యం ఒకటి ఉంది ఈ స్థలం వాడి తాతగారిదేం కాదు ఇది నాదమునిది ఏ నాదముని అవునండి మా నాన్నకి ఎప్పుడో 5000 అప్పిచ్చాట దాన్ని పాపం పెంచినట్టు పెంచేసి వడ్డీలకి వడ్డీలు కట్టి నాకు కాస్త మందు పోయించి మత్తులో పెట్టి నా చేత క్రైమ్ రాయం చేసుకున్నాడు అంటే 50000 కిమ్మత్తు చేసిన స్థలాన్ని 5000 రాయం చేసుకున్నాడు అన్నమాట ఎంత దారుణం ఆ స్థలమే గనక నాకు ఈనాడు ఉంటే 50 సన్మానాలు నాకు నేనే కొట్టించుకునేవాడిని ఊరి నీ సన్మానం తగలడా ముందు నీకు ఒక్క సన్మానం చేయించేస్తే ఈ ఊరి దరిద్రం వదిలేటట్టుంది మీరు చెప్పేదో చెప్పండి నాకు 3000 ఇచ్చి 3 ఎకరాలు రాయం చేసుకున్నాడు నాకు 1000 రూపాయలు ఇచ్చి 10000 చేస్తే కంప్రైన్ చేస్తున్నాడు చూసారా అప్పులు ఇచ్చి దొంగలక్కలు చెప్పి కొంపలు దోచేస్తున్నాడు ఇప్పటికైనా మీరు తొందరపడకపోతే వాడి దురంతాలు మరీ మితిమీరిపోతాయి కాబట్టి వాడు చేసిన నేరాలన్నీ తోడదీసి ఎవరెవరి దగ్గర ఎంతంత ఆస్తి కాజేశాడో ఆరా తీసి తిన్నదంతా కక్కించి ఆ కసాయి వాడు కళ్ళు తెరిపించాలంటే మీరందరూ ఒక్క మాట మీద ఉండాలి అలా ఒక్క మాట మీద ఉండండి వాడు తీసుకున్న గోతులో వాడే పడే టైం వచ్చింది సావిత్రి సావిత్రి ఏమిటండి నేను అర్జున్ రావు ఇచ్చిన చందాలు పెట్టాయి కనిపించదే కనిపించట్లేదా డైమండ్ నిజిత్కిగా ఇచ్చాను సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకో ఇందులోనే పెట్టావా ఏం మాట్లాడండి అది దీనిలోనే పెట్టమన్నారు పెట్టాను పెడితే కనిపించకుండా ఎలా పోతుంది రెక్కలు చెగిరిపోయిందటావా ఏమో నాకేం తెలుసు రాత్రి 2 గంటల వరకు తలుపు కూర్చున్నాడా ఆ మొత్తం తలుపు లేకుండా పడుకుంటారు మధ్యలో ఎవడొచ్చాడో ఏమో నాకేం తెలుసు ఊళ్ళో వాళ్ళ డబ్బు జాగ్రత్తమనిస్తే అది కాస్త మన దగ్గర మాయమైంది ఈ విషయం ఎవరికైనా తెలిస్తే పరువు పోతుంది ఏంటి ఎవరెవరు ఎంతెంత చందాలు ఇచ్చారో జాబితా రాశాను వచ్చిన నగలన్నీ తూకం వేయించి వివరాలు కూడా రాసి మా ఇంట్లోనే పెట్టిలో పెట్టి తాళం కూడా వేశాను తెల్లారి లేచి చూసేసరికి డబ్బు నగలున్న ఆ పెట్టి మాయమైపోయింది మాయమైపోయిందో మమ్మల్ని మోసం చేయడానికి నాటకం వాడుతున్నావు ఎవరికి తెలుసు చందాల పేరు మీద డబ్బు వసూలుచాడు ప్రజల కళ్ళు కప్పి సంచులు నింపుకోవడం లోకలంతా తీరేగా హై స్కూల్ వస్తుందని అరచేతలు వైకుంఠం చూపించి మమ్మల్ని అందరినీ పలేగా మోసం చేశావే నోట్కొచ్చింటల్లా పేలకండి ఎవరలాంటి వాళ్ళు కాస్త నిదానించండి ఊరి బాగునే కోరాడు ఊరికోసం పాటుపడ్డాడు ఊరు అతనికి తల్లితో సమానం తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుడ్డే రకం కాదు కాకపోవచ్చు అసలు అంత డబ్బు ఇంట్లో దాచడం ఏంట కూరగాయల్లో దీపం ఉంటుందే ఓటి పెట్టెల్లో డబ్బు ఉంటుందే ఇనప పెట్టెలున్న వాళ్ళం కోట లాంటి ఇళ్ళున్న వాళ్ళం నేనున్నాను బలరామయ్య ఉన్నాడు మా దగ్గర రాతొచ్చుగా దాచి ఉంటే ఏ గొడవ ఉండేది కాదు గంగరాజు గారు చాలా గొప్ప మాట సెలవిచ్చారు అయ్యా ఎవరి మాట ఎలా ఉన్నా మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను కాకపోతే మీరు ఆ డబ్బుని వడ్డీకి తిప్పుతారేమో అని భయం ఎందుకయ్యా భయం వడ్డీకి తింటే వడ్డీ కూడా మీకు ఇచ్చుండేవాడు కదా లేదు నేనంటే భయంగా ఉంది బలరామయ్య దగ్గర రాతొచ్చు కదా ఏ గొడవ లేకుండా పోయేది అలా చేయబోటం నా పొరపాటి పొరపాటు అన్నంత మాత్రాన పోయిన డబ్బు రాదు జరిగిన దానికి ఏం సమానం చెబుతావు చెప్పు నాకున్న పొలం ఇల్లు అమ్మేసి జమకడతాను కట్టాలి కట్టకపోతే ఊరు ఊరుకోదు ఊరు ఊరుకున్నా నేను ఊరుకోను ఏమిటయా ఊరుకొని ఊరుకొని టూ ఎగుతున్నావు అడిగేట్లో నీకేముంది ఒక రూపాయి చందా ఇచ్చావా అడిగే స్థాయి ఇచ్చావా ఎందుకు ఇవ్వలేదో తెలుసా కుర్ర వ్యవహారాలు కుర్ర పనులు ఇలా ఉంటాయి గంగరాజు గారు చాలా దూరదృష్టికర వారు
ఏం చేసినా పాపం ముందు చూపుతోనే చేస్తారు నన్ను అర్థం చేసుకుందో కన్న ఆదమునే ఇంత ఘోరం జరుగుతుందని నేను ఊహించలేదు డబ్బు బలరామ గారి దగ్గర దాచకపోవటం నా పరపతి పొరపాటు గ్రహపాటు అంటే కుదరదు నయా పైసలతో సహా మొత్తం డబ్బు వడ్డీతో సహా ఆ వడ్డీతో సహా కట్టికరించి కదులు ఏమంటారు అన్నయ్య ఇప్పుడేమంటావు ఎవరు గుంటనక్కలో ఎవరు మేకవన్నెపులలో ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో ఇప్పటికైనా తెలిసిందా అంతా అయోమయంగా ఉంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అవునన్నయ్య నువ్వు మిత్రుడు అనుకుంటున్న గంగరాజు పరమశత్రు మేడిపన్నులా కనిపిస్తూ నీతో ఎందుకు స్నేహం చేస్తున్నాడో తెలుసా అతను చేస్తున్న ఆ వడ్డీ వ్యాపారంలో ఏమైనా పేచీలు వస్తే నువ్వు ఆదుకుంటావని ఊరి వ్యవహారాల్లో అడుగడుగునా నిన్ను పక్కదారి పట్టించాడు అర్జున్ రావుకి నీకు మధ్య ఉన్న పగ చల్లారకుండా ఎప్పటికప్పుడు నిన్ను రెచ్చగొడుతూనే ఉన్నాడు అందుకే నిలకడ మీద గాని నిజం బయటపడదంటారు నువ్వు ఎవరినైతే శత్రువు అనుకుంటున్నావో ఆ అర్జున్ రావే నీకు నిజమైన మిత్రుడు నువ్వంటే పూజ్యభావం ఉంది కాబట్టి ముందుగా బోణి కోసం నీ దగ్గరకు వచ్చాడు నీ పెద్దరికం మీద భక్తి శ్రద్ధలు ఉన్నావు కాబట్టి ఆ సన్నాడబ్బు నీ దగ్గర దాచాడు నువ్వంటే ఎనలేని గౌరవం ఉంది కాబట్టి ఆ దొంగతనాన్ని తన నెత్తిన వేసుకుని పది మందిలో నీ పరువును కాపాడాడు నువ్వు అదృష్టవంతురాలి అమ్మా అదృష్టవంతురాలి బలరామ గారింట్లో ఎందుకు దాచలేదు బలరామ గారింట్లో ఎందుకు దాచలేదని పదే పదే ఆ గంగరాజు అడగడం చూస్తుంటే నేను అక్కడే దాచినట్టు వాడికి తెలుసుంటుందని నా అనుమానం ఏమంటాను అదమని అది కాకుండా ఊళ్ళో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత చందా ఇచ్చారు వీడు మాత్రం ఏమీ ఇవ్వలేదు వీడే కొట్టేసుంటారు అది పైగా మా ఇంటి ఆను పాను వీడికి బాగా తెలుసు ఢిల్లీలో ప్రవేశించి చల్లగా కొట్టేశాడు మనం తలపెట్టిన కార్యం చెడగొట్టాలని మా అన్నయ్యకి అర్జున్ రావుకి మధ్య పగలు పంతాలు పుట్టించాలని ఈ దుర్మార్గం తలపెట్టి ఉంటాడు పాదమని వాడి నవనాడులు తెగిపోయేలా నాటకం ఆడాలి ఈ రహస్యం రాబట్టాలి ఆ విషయం నాకు వదిలేయండి మరి నాకు సన్మానం కొట్టిస్తారా ఇదిగో ఈ పని వెంటనే నీకు సన్మానం అయ్యా అలాగే వస్తా ఎవరది ఓ నాదమునే రారా అయ్యా గంగరాజు గారు ఊరి బయట ఎవ్వరూ రాని చోట తోట అయినా పట్టావుగా బాట అయ్యా అన్నం తినేటప్పుడు వచ్చిన అతిథిని మందు కొట్టేటప్పుడు వచ్చిన మనిషిని పొమ్మనకూడదు ఆ మాత్రం మర్యాద తెలియని మనుషులు కాదులేండి మీరు సరే అయ్యా కూర్చో డే నా చోట పట్టరా జై జగజ్జనన్ ఆ బలరామయ్య గారు ఎప్పుడు చూసినా నాటే కొడతారేమిటండి డబ్బు ఉండగానే సరే అనుభవించడం తెలియవద్దు ఆహా ఆహా మణిపూస లాంటి మాట సెలవిచ్చారు ఏంటి వెతుకుతున్నావు ఏం లేదు చందా డబ్బు ఇక్కడెక్కడన్నా దాచారేమో అని వెతుకుతున్నా చందా డబ్బా భలే గుట్టుగా కొట్టేశారండి నాదమ్ముని నీకేమైనా మతిపోయిందా నాకు బోల్డంత డబ్బు ఉంది దొంగతనం చేయాల్సిన కర్మ నాకేం లేదు డబాయించకండి మరి ఇలాంటి లత్తుకోరు పని చేయాల్సిన అవసరం మీకు తప్ప ఇంకెవ్వరికీ లేదు ఊళ్ళో నాదమునే తాగుతున్నావు టమాయించుకో తప్పుడు కూతురు కుయ్యకు కుయ్యను చేసిన తప్పును ఒప్పుకోండి మరి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు వెయ్యను ఆ డబ్బు ఎక్కడ దాచారో చెప్పండి మరి ఆ మాట ఎత్తకు ఎట్టేవా చెప్పుచ్చుకు చెబుతాను నేను దొంగతనం చేయడం నువ్వు చూసావా నేనే గనక చూసుంటే ఈ పాటికి పోలీసులతో చెప్పి మిమ్మల్ని బొక్కలో తోయించుండేవాడిని అయినా నేను చూసేలా చేస్తారా మీరు అంత అమాయకులు కాదులేండి మీ తాళం చేతుల గుత్తి మాత్రం వారి గేటు దగ్గర సైడు కాలువలో దొరికింది తాళం చేతుల నా తాళం చేతులు నా దగ్గర ఉన్నాయి లేవు అక్కడే దొరికాయి
నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా దానం చేతులు తీసుకెళ్ళలేదు. చూసారా చూసారా, అక్కడికి వెళ్ళినట్టు మీరే ఒప్పారు. నార్మల్ మూస్తాను డబ్బి డబ్బాన్ని ఇప్పుడా కూడా సారు. చూడాలండి, ఆయన వెళ్ళిపోయాడు, అక్కర్లేదు వెళ్ళు. నేను ఎక్కడ ఉంటానండి? అక్కర్లేదు వెళ్ళు. కృష్ణయ్య గారు, కృష్ణయ్య గారు, అయ్యా కృష్ణయ్య గారు, కృష్ణయ్య గారు. ఏమిటయ్యా? నా శ్వాస చూడండి కాస్త. అరే శ్వాస చూడండి ఏంటయ్యా? అబ్బా చూడండి, ఆడుతుందా? ఆడుతుంది. నా నాడి అందుతుందా? దివ్యంగా అందుతుంది. నా గుండె గంట కొట్టేట్టు కొడుతుంది. అమ్మయ్యా, అయితే బతికే ఉన్నానన్నమాట. ఇదేమిటయ్యా శ్వాస ఆడడం ఏంటి, నాడి అందడం ఏంటి, గుండె కొట్టుకోవడం ఏంటి, అసలు ఏం జరిగిందయ్యా? గంగరాజు గారు, గంగరాజు గారు, మీరే రండి రండి రండి. ఏంటి ఇలా వచ్చారు? ఏమీ లేదు గంగరాజు గారు, ప్రొద్దుటి నుంచి మన నారమణి గారు కనిపించడం లేదు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నాడు. నాకు కూడా ఆయనతో ఒక చిన్న పని ఉంది. ఇక్కడ ఉన్నాడేమోనని. ఇక్కడ రాలేదే, రాలే. ఏమిటండి అలా అరిచారు? నీ బండారం బయట పెట్టానని నా ప్రాణాలు తీస్తావా? ఎవ్వరూ చూడకుండా నన్ను భూస్థాపితం చేస్తావా గంగరాజు? పొరపాటైపోయింది. ఏమిటండి మీరు మీరు మాట్లాడుకుంటారు? నన్ను మన్నించమంటారు ఏమిటి? ఏం లేదు, నా భార్య ఇంట్లో లేదు, మీరు వస్తే కాఫీ కూడా ఇవ్వలేకపోయాను, అందుకని మన్నించమంటున్నాను. ఇంకా అబద్ధాలాడి తప్పించుకోవాలనుకుంటున్నావా గంగరాజు? ఏమిటండి
कंगार पड़पतार ऊरका अटूटी तिगेस्तार अला गंगराज गारु सोफा पेपर इंदाक कुर्ची गाल्लोगिरिपोयिंदि इप्पुडु पेपर गाल्लोगिरिपोतुंदि इंट्लो दय्यलेमैना उन्नायंडि दय्यलेनंडि आरु मासाल नुंचि ओक दय्यं ना वेंटपडिंदि ना भार्य इंट्लो लेनप्पुडु ना प्राणालु तीसेस्तुंदि ओहो आडदय्यमा चालक आड़तन अंतनावा नूर को नैवेद्यू नूर फिडेल को दान मरी ना सन्मान अभी गंगराज गारू अभी अभी अदे अभी ब्रतिकुनपू फिडेल को वील पड़े इपड़ को लेदानी वैंबड़ पीड़ित गंगराजु ఇప్పటికైనా నిజం చెప్పు నువ్వు కాజేసిన చందాడ బెక్కర దాచావో లేదు ఈ బీకాయి కొరికి రక్తం తాగేస్తా బబ్బా డబ్బు సరిగ్గా నాకే తెలియదు డబ్బు డబ్బుని మీరు మీరు ఎడుస్తారు ఏంటండి ఆ ఏం లేదు డబ్బు ఇస్తే తనే కొనుక్కుంటాను అంటో అదే సంగతి హా వాసన మెక్డెవల్ వాసన గంగరాజ్ గారు బ్రాండీ బాటిల్ కూడా గాలి ఎగిరిపోతుంది ఏంటండి అబ్బా ఇప్పటికి అర్థమైంది కృష్ణయ్య గారు ఎంత లావు దయ్యమైనా ఒక డజను బ్రాండీ సీసాలు మన పక్కన ఉంటే మనల్ని ఏమీ చేయదు గంగరాజ్ గారు నేను వస్తా సారి 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 పామ గగగగ నీవే దైవం నాతోనే మనం వచ్చిన పనిటి నువ్వు చేస్తున్న పనిటి అసలు సంగతి మర్చిపోయి మందు తాగుతూ కూర్చున్నావు పొరపాటైంది ఎదురుగా సీసా కనపడేసరికి ఆగలేకపోయాను మీరు వెళ్ళండి ఆ గంగరాజ్ పని దయపడతా కదా జాగ్రత్త గంగరాజు మళ్ళా ఎందుకు వచ్చావయ్యా కావాలంటే ఒక సీసా పట్టుకో నువ్వెన్ని సీసాలు ఇచ్చినా పీపాలు ఇచ్చినా నిన్ను వదిలిపెట్టను నువ్వు బతికున్నంత కాలం నిన్ను వెంటాడుతూనే ఉంటాను నిన్ను వీడని నీడను నేనే 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 బాబు నన్ను వదిలేసేయ్ నువ్వు ఏం చేయమంటే చేస్తా నీకు ఏం కావాలంటే ఇస్తా నేను బతికున్నంత కాలం సన్మానం చేయించుకోవాలని గండపిండేరం తొడిగించుకోవాలని అనుకున్నాను నువ్వు నాకు సన్మానం ఎలాగో చేయించావు కాబట్టి ఒక డజన్ గండపిండేరాలు ఒక బంగారం పిడేలు చేయించుకుంటాను ఇంట్లో చిన్నమొత్తం బంగారం కూడా లేదు ఉన్నదంతా మావిడ పుట్టితే పట్టుకెళ్ళింది అయితే తాకట్టు పెట్టిన బంగారం ఉంటుంది కదా అది అదే తడవరు ఇచ్చేది తాకట్టు పెట్టిన వాళ్ళు వచ్చిన గొంతు పిసికేసేయరు అయినా ఇంతవరకు తాకట్టు ఎవరు విడిపించుకోలేదనుకో అయితే నీ ఇనపెట్టిలో ఉన్న డబ్బు పెట్టుకొని అంత డబ్బు పెట్టి బంగారం కొంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఊరుకుంటారా మీకు దయ్యాలక గొడవ లేదనుకో అయితే ఓ పంచే బలరామయ్య గారింటో కన్న వేసిన బంగారం అంతా ఇచ్చేయి ఏ గొడవ ఉండదు ఇదెక్కడ గొడవ ఏదాని సంగతి నాకేం తెలియదంటే వినిపించుకోలే గంగరాజు నేను మామూలు భూతాన్ని కాను పెను భూతాన్ని ఇప్పుడు నాకు అన్ని విషయాలు తెలుసు ఆ ఇంటో నువ్వు ఎలా దూరావో ఎలా కన్నమేశావో ఎక్కడ దాచావో నాకంతా తెలుసు అంచేత నేను అడిగినంత బంగారం ఇవ్వకపోయావో ఊళ్ళోకెళ్ళి ఒక మనిషికి పూనకం పూని నీ రహస్యాన్ని వెల్లడి చేసేస్తాను అప్పుడు ఊళ్ళో వాళ్ళు నీ బుర్ర రామకీర్తన పాడిస్తారు నిన్ను ముక్కలు ముక్కలు కింద నరికి ఉప్పుకారం తల్లి కాకులకి గద్దలకి వేస్తారు అంత కొంచెం ఎందుకు బాబు ఆ బంగారం ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను అయితే పద నమస్కారం మీకేమన్నా నాదమని కనిపించాడా అతనితో నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది
कलमन कर्र दुंगने अर्थमैंदी मनुषुलु मनसु चूपिंचंडि बुद्धि गड्डि तिनि दीन्नि इक्कड दाचानु कानी बैंक अनुकोंडि मनुषुलु मनसु चूपिंचंडि मरि मी स्थलं ఆ స్థలం హై స్కూల్ కి ఇచ్చేస్తాను పెద్ద మనుషులు పెద్ద మనుషు చూపించండి నా నోట్స్ అంటే ఏం చేస్తావు చూపించేస్తాను పెద్ద మనుషులు పెద్ద మనుషు చూపించండి నా భూమి ఆ భూమి తిరిగి ఇచ్చేస్తాను పెద్ద మనుషు చూపించండి ఎవర్ దగ్గర ఏం కైకర్యం చేశానంటే మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తాను పెద్ద మనుషు చూపించండి నాదముని మీ నాన్న దగ్గర తాకట్టు పెట్టించుకొని ఎంత కాలం అనుభవిస్తున్న మీ ఇల్లు తిరిగి నీకు ఇచ్చేస్తాను అలాగే పెద్ద మనిషిని పెద్ద మనసు చూపిస్తా भार्य सुभद्र निजंगा अदृष्टवंतुरालु बाबू हाई स्कूल प्रारंभोत्सव नी चेतुलु అలా కాదు వెంకరాజు ఈ హైస్కూల్ మన ఊరి పిల్లలది దీని భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉంది అంచేత పిల్లల చేతే ప్రారంభోత్సవం చేద్దాం ఏమంటావ్ అలాగే ఎవరు ఇదిగో ఈ పిల్ల చేతి చేద్దాం చూడమ్మా ఇదిగో ఈ కత్తెర తీసుకుని ఇదిగో ఈ రిబ్బలు కత్తిరించమ్మా కత్తిరించమ్మా మంగళ తోరణాలతో మహాశోభాయమానంగా మన ఊళ్ళో వెలిసింది హైస్కూల్ అయ్యా నా ఉపన్యాసం నేను ఏనాడో రాయిం చేసుకున్నాను కాశ్మీర్ శారువా కూడా సెకండ్ హ్యాండ్ ది కొని రెడీగా ఉంచేసుకున్నాను పోతే నా పంచరత్నాలు నేనే రాయించుకున్నాను ఈ సందర్భంగా నాకు సన్మానం కొట్టించారంటే ఏంటి కొట్టించరా ఆ ఓహో యానివర్సరీ కొట్టిస్తారా వేషో అలాగే కొట్టించండి